ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన భాస్కర్ పడ్డ బాధలు మామూలువి కావు. అలాంటి సనత్ నగర్ సత్తి మన భాస్కర్ కి మళ్ళీ ఎదురైతే అస్కిట్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సేనో అన్నా తండ్రా నాన్నకి దినం పెడదాం. ఏమ్రా चलाकी चंटी बुलेट भास्कर कादरा ఆ జితేంద్ర గాడు అని పిలవండిరా. ఏ చిత్తుగా సత్తన్నా సత్తన్నా. అరే అన్నా బుల్లెట్ బాస్కర్ సంపడానికి సుపారీ ఇచ్చాను కదా, తెచ్చావరా డబ్బులు? తెచ్చినన్నా సుపారీ చేతపట్. ఏంద్రా ఇది స్వీట్ సుపారీ, డైజెషన్ మంచిగా ఉంటది తిన. అరే బీపీ పెరుగుతుంది, సిగరెట్ తీరా. వద్దన్నా నేను ఇవ్వను. ఎందుకు బే? ఎవడైనా సిగరెట్ రాగితే పొగ బయటకు వదులుతాడు. నువ్వేందన్నా పొగ మొత్తం ముఖం మీద వదులుకున్నావు, ఎట్లని చూడు బొగ్గు లెక్క. బుల్లెట్ భాస్కర్ గారిని లేపమని డబ్బులు ఇచ్చాను కదరా, లేపావా లేదా? లేపలేదన్నా. ఎందుకు? ఆడు దుబాయ్ పోయిందన్నా. దుబాయా? ఆ దుబాయ్ లో ఇసేదం పడన్నరా. నా కొడుకు ఎక్కడ రా? ఇంత చెప్పి ఏంది ఆడుకున్నాడు కదా అన్నా. కొడుకు దొరికిందన్నా. దొరికాడు. ఎటు పోయినవరా? పంది కొక్కులని కుక్క ఎత్తుకు పోయినాయన్నా. ఏంది కొడుక? నాయనా సిగ్గునరా, నీకు నా తాతన బుల్లెట్ భాస్కర్ చంపిండు, ఎట్లా నాని చంపాలే? సేనో మీ వదిన ఎక్కడ రా? వదనా చంకిల అంగిలేసి ఓ వదినే కప్పులే కుండే తోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. చెప్పండి. ఏయ్ అందరికి బిర్యానీ వండిచిపె. బిర్యానీ వద్దన్న, తలకాయ కూర కావాలి మాకు. అదే తలకాయ కూర తినండి. రండి వదిలే చేద్దాం. కూర్చోండి. భాస్కర్ గారిని చంపిన తర్వాత వీళ్ళందరికి బొక్కలు పెడతా. ఏంట్రా ఇది? టాయిలెట్ వస్తుంది, పోయేస్తాను. నాలుగు గంటల ఫ్లైట్ లో ఉన్నావు కదరా, అక్కడ పోయచ్చు కదా. ఊకు అన్న, అంత మీకెళ్ళి కిందికి పోతే ఎవడ మీద పడతా తిట్టుకోడా, అందుకే పోయలేదు, పోయేస్తావు. అరే వాడు దొరికేంత వరకు వెతుకుదాం రా, దుబాయ్ మొత్తం వెతకండి. హలో లక్ష్మీ నారాయణ, ప్లీజ్ కమ్. అండర్స్టాండ్ హిస్ లాంగ్వేజ్ ప్లీజ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? రిలాక్స్ మేడం. హలో, ఏం చేసారు నిమ్దు? ఎసర్లు గిసర్లు లేవు, రైస్ కుక్కరే అంత, రైస్ కుక్కరే అంత. పోలీస్ మీద కయ్యొక్తియా? తెలుగు కాల్ మీ తెలుగు ఆఫీసర్. కూల్ కూల్ కూల్. హలో తెలుగు ఆఫీసర్, ప్లీజ్ కమ్. ఐరవుడో ఆర్కవుడో భాస్కరుడో మరి రక్తసుడో. తెలుగు ఆఫీసర్ ప్లీజ్, యు హావ్ టు డీల్ దిస్ ప్రాబ్లం. రే ఆడి ఎయిర్పోర్ట్ లో వచ్చాడా, లగేజ్ లో వచ్చాడా? లగేజ్. ఆడి చొక్క ఎదురా? కుక్కలెత్తుకుపోయినాయి, పందుకొక్క అనుకుని పందుకొక్క అనుకుని. ఇమోషన్ డామేజ్.
ఎక్కడ ఆడుకుంటున్నాడు? రోడ్డు మీద ఆడుకుంటే పట్టుకొని వెళ్ళిపోయినే. నాకు కోపం వచ్చేస్తున్నది. దమ్ము ఉంటే నా తాత కదరా, నాతో పోరాదా? ఆడు మిస్ అయినావు, ఏడు మిస్ అవు, నీకు సిగ్గు ఉంటేరా, రాసు ఉంటేరా? కొడుకు ఆడ సంగతి నేను చూస్తా. పెనిమిటి వాడొచ్చిండు, ఆ పగోన్ ఎట్లనన్నా చంపాలా. జుట్టు వదిలేదే, జుట్టు వదిలేదే. బుల్లెట్ భాస్కర్ చేతు దురదగా ఉంది, నరికేస్తానన్నా. సిను ఉండ్రా, ఈ సంగతి చెప్తాం. ఒక్కటే వేటు, ఊరు మొత్తం సరిపోతాడు, ఊరు మొత్తం సరిపోతాడు. మీరు ఏ కంట్రీ వచ్చారో తెలుసా? దుబాయ్. దుబాయ్కి ఎలా వచ్చారా? పాస్పోర్ట్లు అంటే మావే. సన్నత్నాలకు వెళ్తే ఒక తొమ్మిది పాస్పోర్ట్లు ఇస్తారు, ఒక తొమ్మిది పాస్పోర్ట్లు ఇస్తారు. పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్. సరే సరే, వీసా చూపించు. వీసా అడిగితే ఏటీఎం కార్డు ఇచ్చారంటరా? తిప్పి చూడు, ఇక్కడ ఏముంది? వీసా ఉంది. మీరు దుబాయ్ వచ్చారంటే జీకే ఉండాలి. తెలుగులో పాలం మేము ఉండేమంటారు పాలోడు, ఇంగ్లీష్ లో మిల్క్ మ్యాన్, దుబాయ్ లో మిల్క్ షేక్. మిల్క్ షేక్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరేనా? మీ వెనకాల ఏమైనా గ్రూపులు ఉన్నాయి? కృష్ణమోహన్ గారు, సదా గారు, రష్మి గారు. ఇవేం గ్రూపులు? వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్? సత్తే. నీదే గ్రూప్ రా? ఏ పాస్ట్? నీదిరా? బి పాస్ట్. ఏ గ్రూపులు రా? బ్లడ్ గ్రూపులు. నీదే? డోక్రా గ్రూప్, డోక్రా గ్రూప్. పాస్పోర్ట్లు వీసాలు లేవు, అందరినీ లోపల వేస్తున్నాను. పాస్పోర్ట్ ఆడు ఎక్కడ చచ్చాడన్నా? మా చిత్తు గారు ఎక్కడ ఉన్నాడన్నా? అరే చిత్తు అన్నా, సత్తన్నా వచ్చాడు, సత్తన్నా. ఏమైందిరా? పాస్పోర్ట్లు వీసాలు లేవని ఒక్కలేస్తా. అరే చిత్తు అన్నా ఇచ్చాను. అంటే అన్నా, అది నేను పాస్ పోసుకుందామని బ్యాగ్ బయట పెట్టినా, వచ్చేలోపు చూస్తే వీసాలు పాస్పోర్ట్లు బ్యాగ్ ఇవ్వడం కొట్టేసిండన్నా. వీసాలు పాస్పోర్ట్లు వచ్చేంత ఏ డోకరా, పాస్పోర్ట్లు వీసాలు దొరికినంత వరకు మీరు దుబాయ్ లోనే. ఆడు కళ్ళ ముందున్నా కానీ ఏం చేయలేకపోతున్నాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కొన్ని కొన్ని సార్లు రెండు మూడు సార్లు చూస్తే బోర్ అయిపోతాం, కానీ ఇప్పుడు కూడా అంతే ఎనర్జీగా, అంతే బ్యూటిఫుల్, అంతే బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఇలా ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను, సో ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు, బాగుంది, ఆల్ ది బెస్ట్. ఫైనల్లీ సదా గారు, చాలా బాగా నచ్చింది నాకు, నిజంగా ఐ లవ్డ్ ఇట్. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.